హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీతో బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి. చెప్పాను కదండి, క్లియరెన్స్ సేల్లో ఏంటంటే అన్ని వీడియోస్లో నుంచి మిగిలిపోయినవి కానివ్వండి, డ్యామేజెస్ కానివ్వండి, చాలా రోజుల నుంచి కూడా మనం స్టాక్ ఎక్కువ స్టాక్ కొత్త వెరైటీస్ తెప్పిస్తూ ఈ పాత స్టాక్ పట్టించుకోలేదు. సో అలా ఉండిపోయిన శారీస్ అన్నీ కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో ముందుగా మీకు శారీ వచ్చేటప్పటికి వీర్ బ్రాండ్ బ్రాసోలో ఇలా లైన్ లాగా వచ్చిన సీక్వెన్స్ వస్తుందండి మీకు. వీర్ బ్రాండ్ బ్రాసో కలెక్షను ఈ చీర వరకే, అంటే అన్నీ వీర్ బ్రాండ్ కాదు, ఒకటి ఒక వెరైటీ ఉంది, నేను చెప్తాను. సో ఈ వీడియో వరకు కొంచెం వింటూ వీడియో చూడటానికి అయితే ట్రై చేయండి, అండ్ డ్యామేజెస్ కూడా ఎక్కడన్నా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఫ్రెష్ శారీస్ అయితే ఈ వీడియోలో ఏమీ లేవు, చిన్న చిన్న మిస్టేక్స్ అండి, రావచ్చు రాకపోవచ్చు, డ్యామేజ్ ఉంటుంది అనే తీసుకోండి, మళ్ళీ రాకపోవచ్చు అని కూడా కాదు, చిన్న డ్యామేజ్ అండి, పెద్ద పెద్ద అయితే ఖచ్చితంగా రావు, చిన్న డ్యామేజ్ ఏదైనా ఉంటుంది అనుకొని దానికి నచ్చిన వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి. దయచేసి వీటిల్లో కంప్లైంట్లు కానీ, రిటర్న్లు కానీ, మనీ రిటర్న్ కానీ, శారీ రిటర్న్ కానీ ఈ కలెక్షన్ వరకు ఈ వీడియోలో అయితే లేదండి. ఎందుకంటే డెడ్ ఆఫర్ ప్రైస్ అయితే మనం ఇస్తున్నాము. చిన్న చిన్నవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, చివరిలో ఉన్నాయి, నేను చెప్తాను, చూపిస్తాను కూడా మీకు డ్యామేజ్ ఎంత వచ్చిందో. ఇప్పుడు చూపించేది అయితే మీకు ప్యూర్ లేజర్ జార్జెట్, సింథటిక్ జార్జెట్లో వస్తుంది, సరోస్కి స్టోన్ లేస్ బోర్డర్ వస్తుంది, శారీ చాలా బాగుంది అండి. ఇది బ్లౌజ్, దీంట్లో చిన్న మిస్టేక్ ఏదైనా రావచ్చండి, మోస్ట్లీ రావచ్చు రాకపోవచ్చు కూడా. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది, ఒక్కో దాంట్లో డ్యామేజ్ పర్సంటేజ్ కూడా నేను చెప్తాను. సో వీడియోలో మళ్ళీ ఫోటోలు పెట్టడం కానీ, మళ్ళీ డ్యామేజ్ ఎక్కడుందో చూపించడం కానీ పాసిబుల్ అవ్వదు. పాసిబుల్ అయినవన్నీ కూడా నేను వీడియోలో నేను ఆల్మోస్ట్ చూపించేస్తున్నాను కాబట్టి ఈ శారీ అయితే చాలా బాగుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అండి, సేమ్ అందులోనే మనకి సరోస్కి స్టోన్ బోర్డరు, సింథటిక్ లేజర్ జార్జెట్ వస్తుంది, అండ్ ఇది బ్లౌజ్ అండి. స్మాల్ మిస్టేక్ అండి, రావచ్చు రాకపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అండి, సేమ్ అదే కలెక్షన్లో స్మాల్ మిస్టేక్స్ అండి, చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు దాంట్లో వచ్చిన కలెక్షన్ ఇది కూడా. ఓకేనా, పింక్ శారీ చిన్న పైపింగ్ బోర్డర్ లాగా ఉంది, ప్లెయిన్ బ్లౌజ్, ఇవన్నీ కూడా సిల్క్ శారీసేనండి, జార్జెట్ శారీసే, సిల్క్ శారీసే, మనకి సూక్ష్మ లోపాల్లో వచ్చినవన్నమాట. ఇది కూడా చూడండి, మనకి సరోస్కి స్టోన్ లైన్ బోర్డర్ ఉంది, అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సింథటిక్ జార్జెట్ ఉంటుంది, ప్యాచ్ బోర్డర్ ఉంటుంది, అండ్ ఇది బ్లౌజ్, మ్యాచింగ్ బ్లౌజ్. ఓకే, శారీ పర్పస్ అండి, మీకు శారీ పర్పస్గా ఉపయోగపడతాయి, చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు. ఇది కూడా సింథటిక్ జార్జెట్లోనే ఉంది, ఇవన్నీ కూడా మనం 799, 699 అలా ఆఫర్లోనే పెట్టి చేసినవేనండి. చెప్పాను కదండి, చాలా రోజుల నుంచి మనం కొత్త స్టాక్ పెడుతూ పాత స్టాక్ పట్టించుకోక ఉండిపోయిన శారీస్ అన్నమాట. సో అలా ఇవన్నీ కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో ఇది కూడా మంచి జార్జెట్లో, మంచి కలర్ అండి, వీడియోలో అంత పేల్గా ఉంది కానీ రియల్గా బాగుంది, కొంచెం ఆరెంజ్ షేడ్లో చాలా బాగుంది, మంచి బబ్లీ బబ్లీగా ఉంటుంది జార్జెట్, అండ్ ఇది బ్లౌజ్. సూక్ష్మ లోపాలండి, ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఏమన్నా చిన్న హోల్ లాంటిది రావచ్చునేమో మేబీ, అంతేగాని వస్తుందని ఖచ్చితంగా అయితే కాదు. సో ఇది కూడా బోర్డర్లో సరోస్కి స్టోన్స్ వచ్చేసాయి, అండ్ ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ శారీ, శారీలో ఫాయిల్ ప్రింట్ ఉంది, అండ్ ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ మల్టీ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది, శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇది కూడా చిన్న ప్యాచ్ బోర్డర్ లాగా వచ్చింది, శారీ కలర్ వచ్చి కొంచెం మనకి స్నఫ్ కాఫీ కలర్ అలా వస్తుంది, కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది, కాఫీ కలర్లోనే మనకి రా సిల్క్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి. ఓకేనా, సో నెక్స్ట్ అండి, ఇది కూడా షిఫాన్ జార్జెట్లో వస్తుంది, ఇలా ప్యాచ్ బోర్డరు, మధ్యలో సరోస్కి స్టోన్ లేసు, మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ టజిల్స్ శారీలో పళ్ళులో, అండ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ మెటీరియల్లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ షిఫాన్ జార్జెట్ మెటీరియల్ వచ్చేటప్పటికి. ఓకే, సో నెక్స్ట్ అండి, ఇది కూడా మనకి షిఫాన్ జార్జెట్లోనే బ్రాసో వీవింగ్ బోర్డర్ టైప్లో వస్తుంది, మంచి టమాటా రెడ్ కలర్ శారీ, అండ్ ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ అండి, ఇది కూడా ఎమరాల్డ్ గ్రీన్ బ్లూ మిక్స్ అయినట్లుగా ఉంటుంది, సాటిన్ బోర్డరు, అండ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్, ఇవన్నీ కూడా వాషబుల్ శారీస్ అండి, డైలీ వేర్కి తీసుకోవచ్చు మీరు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అంతే. సో నెక్స్ట్ ఇది కూడా మంచి ఇటుకరాయ్ కలర్లో, బ్రిక్ రెడ్ కలర్లో వస్తుంది, బ్రాసో వీవింగ్ బోర్డరు, అండ్ మనకి మ్యాచింగ్ బ్లౌజ్ అన్నమాట, ఆల్ ఓవర్ శారీ. సో నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్లో మనకి రెడ్ ఎల్లో మిక్స్ అయిన కలర్లో ఇదంతా కూడా బ్రాసో వీవింగ్ బోర్డర్ లాగా ఉంది, అండ్ మనకి ఇది మ్యాచింగ్ బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా అంతే, ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్తో, బోర్డర్ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ ఉంటుందండి, అండ్ ఇది ఎల్లో కలర్లో రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది దీనికి, బోర్డర్లో కూడా మనకి చిన్న గోట్ పైపింగ్ లాగా వస్తుంది. సో అదే కాన్సెప్ట్లో ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి, ఇవన్నీ కూడా ఆఫర్స్ ఎల్లో ఉన్నాయి. ఈ వీడియోలో ఏవైనా రెండు చీరలు తీసుకోవాలి, షిప్పింగ్ ఎక్స్ట్రా అండి, ఒక చీర అయితే మేము కొరియర్ చేయలేము, ఆఫర్ వీడియో కాబట్టి ఇందులో మనకి ప్రాఫిట్ ఏం లేదు, క్లియరెన్స్ సేల్ కోసం కాబట్టి డెడ్ ఆఫర్లో పెడుతున్నాము. రెండు చీరలు తీసుకోవాలండి, షిప్పింగ్ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా పడుతుంది. సో నెక్స్ట్ ఇది కూడా వీర్ బ్రాండ్ బ్రాసోలో, మంచి కలర్ అండి, ఎంత బాగుందో పింక్ షేడ్లో, ఇదంతా కూడా బ్రాసో వీవింగ్ వస్తుందండి, అండ్ ప్యాచ్ బోర్డర్ వచ్చిందనమాట శారీలో, అండ్ ఇది రా సిల్క్ బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది, శారీ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది, మంచి మనకి బ్రాండ్లో వస్తుంది, వీర్ బ్రాండ్లో వస్తుందన్నమాట క్వాలిటీ అనేది. సో నెక్స్ట్ ఇది కూడా షిఫాన్ జార్జెట్లోనే ప్యాచ్ బోర్డర్స్ అండి,
అటాచ్డ్ బోర్డర్స్ అనమాట. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే అటాచ్డ్ బోర్డర్స్ వస్తే ఎల్లో బ్లౌజ్, ఇవి కూడా మనం క్లియరెన్స్ ఎల్లో చేస్తున్నాము. 450-550 వరకు కూడా చేసామండి, మిస్టేక్ శారీస్ అయినా కూడా 550 వరకు చేస్తున్నాము. సో నెక్స్ట్ అండి, అదే మనకి అదే కాన్సెప్ట్లో వస్తుంది, చిన్న ప్యాచ్ బోర్డరు అండ్ ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది. అన్ని ఫుల్ శారీస్ బ్లౌజెస్ వస్తే చిన్న మిస్టేక్స్, శారీ పర్పస్కి మీకు ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ రెడ్ కలర్ శారీ ప్యాచ్ బోర్డర్ అండి, గ్రీన్ కలర్ ప్యాచ్ బోర్డరు శారీ రెడ్ కలరు అండ్ గ్రీన్ కలర్లోనే మనకి రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది కూడా షిఫాన్ జార్జెట్లోనే అటాచ్డ్ ప్యాచ్ బోర్డరు అండ్ మనకి పింక్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ అండి, చాలా బాగుంది, ప్యాచ్ బోర్డర్ వస్తుంది. చాలా రోజులు అయిపోయిందండి మనం ఇవి చేస్తున్నాము, సో మన పాత కస్టమర్స్కి అయితే తెలుస్తుంది, కొత్త వాళ్ళకైతే మాత్రం ఐడియా ఉండదు. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనే తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా మంచి సింథటిక్ జార్జెట్ అండి, చాలా బాగుంది, ఎల్లో పింక్ కాంబినేషన్, సేమ్ జార్జెట్లోనే బ్లౌజ్ వస్తుంది మనకి. సో దానివల్ల మీకు ప్రైజెస్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. ఇది కూడా షిఫాన్ జార్జెట్లో వస్తుంది, చిన్న గోట్ పైపింగ్ లాగా ప్యాచ్ బోర్డర్ వస్తుంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ పింక్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ శారీ, బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ శారీ సేమ్ కలర్లోనే మనకి బ్లౌజ్ వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఓకే, మెటీరియల్ కూడా అదే మెటీరియల్, ఫ్యాన్సీ మెటీరియల్ కాదు, జార్జెట్ మెటీరియల్లోనే మీకు బ్లౌజ్ వస్తుంది చీరలో. సో నెక్స్ట్ ఇది కూడా గ్రీన్ రెడ్ మంచి లహేరియా ప్యాటర్న్, చిన్న ప్యాచ్ బోర్డర్స్ అండి, చాలా బాగుంటాయండి ఇవి. లహేరియాలో చిన్న ప్యాచ్ బోర్డర్స్ ఎప్పుడైనా, ప్యాచ్ బోర్డర్స్ ఓల్డ్ అయినా కూడా ఇంత చిన్న ప్యాచ్ బోర్డర్ అయితే చాలా అందంగా ఉంటుంది, కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఓల్డ్ ఫ్యాషన్ అయినా కూడా బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మంచి ప్యూర్ క్రేప్ మెటీరియల్ వస్తుందండి ఇది, ఇది బ్లౌజ్ పల్లు బ్లౌజ్ ప్యూర్ క్రేప్ మెటీరియల్, మెటీరియల్ వచ్చేటప్పుడు ప్యూర్ క్రేప్. మనకేంటంటే అన్ని క్వాలిటీలు మనం చేసి ఉన్నాం కాబట్టి అన్ని క్వాలిటీలు కలిపి ఒక వీడియో చేస్తున్నాను, అది కూడా చెప్తున్నానండి, కొంచెం విని మీకు నచ్చిన ఈ క్వాలిటీ మాకు సెట్ అవుతుంది, ఈ మెటీరియల్ మాకు బాగుంటుంది, నప్పుతుంది అనుకున్న వాళ్ళే తీసేసుకోండి, చెప్తున్నాను క్లియర్గానే. ఓకే, ఇది కూడా మంచి జార్జెట్ అండి, బబ్లీ బబ్లీగా వస్తుంది, మిస్ ప్రింట్ వచ్చింది దీంట్లో, బ్లౌజ్లో మిస్ ప్రింట్ వచ్చిందండి, కటింగ్లో పోతుంది, నచ్చిన వాళ్ళే బుక్ చేసుకోండి. ఇది కూడా ఫ్యాన్సీ మెటీరియల్, కొంచెం గంధం ఎల్లో కలర్లో వస్తుంది, చిన్న గోల్డెన్ బోర్డర్ లాగా ఉంది, బోర్డర్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ అండి, ఇది వచ్చేసరికి కొంచెం మనకి ఫాలింగ్లోనే కొంచెం బెనారస్ సిల్క్ ఐటమ్ లాగా ఉంటుందండి, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మ్యాంగో ఎల్లో కలరు, పళ్ళు వస్తుంది, బ్లౌజ్ లేదు, శారీ మాత్రం 6 మీటర్ల పైనే ఉందండి, రిచ్ పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ మాత్రం లేదు, రన్నింగ్ శారీ పళ్ళు వచ్చింది. ఇవి ఎప్పుడో మనం 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ చేసామన్నమాట, ఒక శారీ ఉండిపోయింది, చాలామంది అడిగారు ఈ పళ్ళులో కూడా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ప్యాచ్ బోర్డర్సే ఉంటాయి మీకు, స్మాల్ మిస్టేక్స్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ వస్తుందండి, ఇందులో మనకి 5-6 కలర్స్ వస్తాయి, ఒకటే ప్యాటర్న్లో వస్తాయి, బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్తో బ్లౌజ్ వస్తుంది. ఓకే, ప్యాచ్ బోర్డర్ వస్తుందండి, నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయి, శారీస్కి ఉపయోగపడతాయి, ప్రాబ్లం ఏం లేదు, చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు. అండ్ ఎవ్రీడే కూడా ఇప్పుడు ఒక 2-3 వీడియోస్ అయితే మనకి 2-3 డేస్ వరకు కొంచెం క్లియరెన్స్ ఎలా ఉండబోతుంది. సో ఎవరైనా కొంచెం వీడియో నోటిఫికేషన్ రాగానే క్లియరెన్స్ ఎలా శారీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. ఇది కూడా మంచి కాఫీ కలర్లో వస్తుందండి, తర్వాత మంచి ఎమరాల్డ్ బ్లూ, రత్నావళి బ్లూ అలా అంటారు కదా, ఆ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది, రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ వస్తుంది, ప్యాచ్ బోర్డర్ కూడా ఉంటుంది శారీలో. సో నెక్స్ట్ ఇది నావీ బ్లూ కలర్ అండి, సేమ్ మనకి కాన్సెప్ట్లోనే నావీ బ్లూ చెప్పాను కదా, 5-6 కలర్స్ వచ్చినాయి ఇందులో, ప్రైస్ డిస్ప్లే చేస్తాను, ఏమి నచ్చినా కూడా మినిమం 2 తీసుకోండి, షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు. సో నెక్స్ట్ ఇది మంచి జార్జెట్ అండి, ఇది కూడా లీజో జార్జెట్లో వస్తుంది, గ్రీన్ కలర్ బాందిని, బాందిని బ్లౌజ్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం 650-750 వరకు కూడా సేల్ చేసినవే. సో నెక్స్ట్ ఇది లెనిన్ కంచి బోర్డర్, మీ అందరికీ తెలుసు ఐటమ్, మీ అందరికీ తెలుసు, 1-2 పీసులు ఇందులో కలిపేశారు మా వాళ్ళు, యాక్చువల్లీ ఇది డ్యామేజ్ కాదు, మిస్ ప్రింట్, ఓన్లీ మిస్ ప్రింట్, ఇందులో అయితే డ్యామేజ్ రాదు. ఓకే, సో నెక్స్ట్ కతాన్స్ అండి, ఎప్పుడో చేసాము మనం 1.5 ఇయర్ బ్యాక్ ఫస్ట్ టైం తెప్పించినప్పుడు చేస్తున్నాము. సో అందులో ఒకటి ఇందులో ఉండిపోయినట్టుంది. ఓకే, కతాన్ వస్తుంది, బనారస్ ఐటమ్. సో నెక్స్ట్ ఇది ముగ్ధా పట్టులో అండి, బ్లౌజ్ లేదు, బ్లౌజ్ ఎక్కడో మిస్సింగ్, సో అందుకని పెట్టేశాము. సో నెక్స్ట్ ఇది గ్లాస్ బ్రాసోలో వస్తుందండి, సో చాలా బాగుందండి, చిన్న మిస్టేక్ ఎక్కడో వచ్చింది, ఇది బ్లౌజ్ అన్నమాట, చిన్న మిస్టేక్ ఉంది, మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళే తీసుకోండి, కొంతమంది చిన్న డ్యామేజ్ని కూడా యూస్ చేయరు, అలాంటి వాళ్ళు దయచేసి ఈ వీడియోలో ఎవ్వరు బుక్ చేసుకోవద్దు, ఎందుకంటే మీరు బుక్ చేసుకొని మళ్ళీ మీరు ప్రాబ్లం అయిపోయి మాకు ప్రాబ్లం తేయవద్దు, చిన్న మిస్టేక్ ఉన్నా కూడా కొంతమంది యూస్ చేయరండి, అలాంటి వాళ్ళు దయచేసి తీసుకోకండి, దయచేసి తీసుకోకండి, చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే పర్వాలేదు అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి. మంచి ఎల్లో కలర్లో లైట్ క్రష్ వస్తుందండి, కలర్ మాత్రం బ్రైట్ ఎల్లో, రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది, చిన్న టెంపుల్ బోర్డర్ లాగా మనకి ప్యాచ్ బోర్డర్ వస్తుందండి. ఇది ఆర్గంజాలో షిబోరి కంచి బోర్డర్ శారీ, రన్నింగ్ శారీ అండి, బ్లౌజ్ లేదు దీంట్లో, శారీ మాత్రం 6 మీటర్ అబోవ్ ఉంది శారీ అయితే.
సో నెక్స్ట్ ఇది కూడా లెనిన్ కంచి బోర్డర్ అండి, మిస్ ప్రింట్ శారీ, డ్యామేజ్ ఏమి ఉండదు, ఇందులో బ్లౌజ్ రాలేదు, ఓకే బ్లౌజ్ మిస్సింగ్ అన్నమాట. ఫ్యాబ్రిక్ బాగుంటుంది, మీ అందరికీ తెలిసిన ఫ్యాబ్రిక్. సో నెక్స్ట్ జార్జెట్లోనే ఇది షోల్డర్ పళ్ళు ప్లెయిన్ అండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజు, ఇది శారీ. శారీలో కుచ్చీల పాటు వరకు మొత్తం కూడా ఇలాగ మనకి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది. షోల్డర్ దగ్గర ప్లెయిన్ అండి, పళ్ళు మళ్ళీ డిజైన్ వస్తుంది. సో నెక్స్ట్ బ్రాసోలోని ఇది ఒక పీసు, బ్లౌజు, ఇది శారీ అన్నమాట. మిస్ ప్రింట్ వచ్చింది లైట్గా, డ్యామేజ్ ఏం లేదు ఇందులో, ఫ్రెష్లోనే మనకి మిస్ ప్రింట్ వచ్చిందండి, ఓకే. సో నెక్స్ట్ ఇది కూడా వీర్ బ్రాండ్ బ్రాసోలో అటాచ్డ్ ప్యాచ్ బోర్డర్ అండి, అండ్ బ్లౌజ్ కూడా, ఓకే ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ. సో నెక్స్ట్ ఇది కూడా మంచి కనకాంబరం కలర్లో డార్క్ పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది, బ్రాసో వీర్ బ్రాసో అండ్ మంచి బ్లౌజ్ అండి. ఇది కూడా మిస్ ప్రింటే వస్తుంది, దీంట్లో డ్యామేజ్ ఏమి రాదు. సో నెక్స్ట్ ఇది కూడా వీర్ బ్రాండ్ బ్రాసోలోనే, ఓన్లీ శారీ, బ్లౌజ్ రాలేదండి, ఓన్లీ శారీ. ఈ వీడియో మాత్రం కొంచెం వినడానికి ట్రై చేయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. సో నేను అన్నీ క్లియర్గా చెప్తున్నాను, విని తీసుకోండి దయచేసి, ఓకే. సో ఇది బ్లౌజ్ అండి, ఆల్ ఓవర్ శారీ బ్లౌజు. కొంతమంది ఏంటంటే వీడియో స్కిప్ చేస్తా రేటు మాత్రమే చూస్తారు, కొన్ని బ్లౌజులు లేని కూడా ఉన్నాయి నేను చెప్తున్నాను, ఎక్కడో ఒకటి రెండు ఉన్నాయి అది కూడా చెప్తున్నానండి. అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి. దీనికి కూడా మనకి లెనిన్ బ్రాసోలో వస్తుంది మెటీరియల్, లెనిన్ బ్రాసోలో రెండు చీరలు వచ్చినాయి. సో ఫస్ట్ గ్రీన్, ఇది ఒకటి ఆరెంజ్, ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అన్నమాట, బోర్డర్ కాంబినేషన్లో బ్లౌజ్. సో నెక్స్ట్ ఇది ప్యూర్ ఆర్గన్జా అండి, స్టిఫ్గా ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ స్టిఫ్గా ఉంటుందండి. శారీ పర్పస్ అయినా, కస్టమైజేషన్కి అయినా, ఫ్రాక్స్కైనా బాగుంటుంది, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే సెమీ ఆర్గన్జా, అంటే డాట్ నెట్ అంటారు, సెమీ ఆర్గన్జా, ఫాలింగ్ పడిపోతుందండి, బ్లౌజెస్ లేవు. ఇందులో 4-5 కలర్స్ ఉన్నాయి, బ్లౌజెస్ రాలేదు, ఓన్లీ శారీ ఉంటుంది మీకు, బ్లౌజ్ మాత్రం లేదు, ఓకే. బ్లౌజెస్ వచ్చినాయి కానీ ఎక్కడో మిస్ అయిపోయినాయి, క్రేప్ బ్లౌజ్ వచ్చింది. సో నెక్స్ట్ అండి, ఇది మనకి లక్ష్మీపతిలో వస్తుందండి, ప్యూర్ డిజిటల్ ప్రింట్, 1000 రూపాయల చీర అండి. మనం అమ్మింది ఇవి 999, మోస్ట్లీ అమ్మినట్టున్న ఒకటే పీస్, డ్యామేజ్ వచ్చింది, చిన్న హోల్ అయితే ఎక్కడో ఉందండి, ఖచ్చితంగా ప్రైస్ తగ్గిస్తున్నాను, నచ్చిన వాళ్ళు తీసుకున్నాను. ఒక చోట ఎక్కడో వచ్చింది, మంచి గ్రీన్ అండ్ డార్క్ గ్రీను, పిస్తా గ్రీను, వీడియోలో లైట్ పడుతుంది, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు గ్లాస్ ఆర్గంజా బ్రాసో అండి, గ్లాస్ బ్రాసో మీ అందరికీ తెలుసు, ఇందులో డ్యామేజ్ వచ్చిన చీరలు అండి ఇవి. మాత్రం ఇక్కడి నుంచి మీకు శారీస్కి పనికిరావు, ఓన్లీ కస్టమైజేషన్కే తీసుకోండి, ఎందుకంటే ఇవి ఫ్రెష్ శారీ కనుక అయితే 1500 నుంచి 1800. మనం డ్యామేజ్ శారీస్ కూడా 899, 799 వరకు కూడా సేల్ చేసాం, 999లో కూడా సేల్ చేసాము, లీస్ట్లో లీస్ట్ 799 వరకు చేసామండి. వీటిల్లో పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే ఉన్నాయి, ఎక్కడ ఒకటి రెండు చీరలకు మాత్రం లేవు, కానీ అన్నిటికీ నేను ఉన్నాయనే చెప్తున్నాను. సో నచ్చిన వాళ్ళు శారీ పర్పస్ కాకుండా కస్టమైజేషన్కి ఫ్రాక్స్కే తీసుకోండి, శారీ పర్పస్ అయితే మోస్ట్లీ నేను ప్రిఫర్ చేయట్లేదు, ఓకే. వీటిలో చిన్న చిన్నవి ఉన్నాయి, అయినా కూడా వద్దని చెప్తున్నాను. ఇది వచ్చేసరికి చాలా బాగుందండి డిజైను, పెద్ద డ్యామేజ్ వచ్చింది చూపిస్తాను, ఉండండి ప్రైస్ తగ్గిస్తున్నాను, అందుకనే పెద్ద డ్యామేజ్లు వచ్చినాయి చూపిస్తాను, ప్రైస్ కూడా చాలా తగ్గించే పెడతాను, ఫ్రాక్ పర్పసే తీసుకోండి, శారీకి అయితే పనికిరాదు, ఓకే. చూడండి ఎంత పెద్ద డ్యామేజ్ ఉందో, ఇంత పెద్ద డ్యామేజ్ ఉందండి. ఫ్రాక్ తీసుకోండి, ఆల్ ఓవర్ డిజైను చాలా బాగుంటుంది, ఫ్లోరల్ ప్యాటర్న్ మొత్తం మల్టీ కలర్ ఫ్లోరల్ వీవింగ్ వస్తుంది, శారీకి పనికిరాదు. సో నెక్స్ట్ అండి, ఇందులో అంత పెద్ద పెద్దవి లేవు కానీ ఏమో మోస్ట్లీ ఎక్కడన్నా ఉండొచ్చునేమో అని నేను చెప్పట్లేదండి, శారీకి అయితే ప్రిఫర్ చెప్పట్లేదు. ఈ వైట్ శారీ బాగుంది, ఇందులో చిన్న డ్యామేజ్ ఏదో ఉంది లేనట్టుగా అసలు లేదు, నాకు తెలిసి కనిపించలేదు. ఇదైతే శారీ పర్పస్ తీసుకోండి, ప్రాబ్లం ఏమి లేదు. ఇది బ్లౌజ్ అన్నమాట, వైట్ శారీ, బ్లౌజ్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ శారీ అండి, ఆల్ ఓవర్ శారీ, పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంది దీంట్లో. చిన్న చిన్న డ్యామేజెస్ అయితే రావచ్చు అండి దీంట్లో కూడా, డ్యామేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది, బట్ చిన్నది ఉండొచ్చు, పెద్ద పెద్దవి అయితే నేను వీడియోలోనే కనిపిస్తే చూపించేస్తున్నానండి మీకు, ఓకే. సో నెక్స్ట్ దీంట్లో కూడా బ్లౌజ్ రాలేదు, బ్లౌజ్ రాలేదు, ఇదిగోండి కనిపిస్తుంది డ్యామేజ్ మీకు పళ్ళు దగ్గర. సో నెక్స్ట్ ఇది కూడా బాగుంది శారీ, డ్యామేజ్ కూడా మోస్ట్లీ లేదు, శారీ పర్పస్ తీసుకోవచ్చు. బ్లౌజ్ కూడా చక్కగా నీట్గా వచ్చిందండి, ఫ్రెష్ శారీ లాగా నీట్గా ఉందన్నమాట, ఓకే. సో నెక్స్ట్ అండి, ఇది శారీకి పనికి రాకపోవడం కాదు, చిన్నదన్నమాట, జస్ట్ 4 మీటర్ 4.5 ఉంది, ప్రైస్ తగ్గించి పెడుతున్నాను, కస్టమైజేషన్కి తీసుకోండి, 4 to 4.5 ఉందన్నమాట ఇది బిట్. శారీనే కానీ చిన్న చీర వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ ఇది కూడా కొంచెం మనకి ఏంటంటే మిస్ ప్రింట్ లాగా ఉంది, ప్రింట్ అనేది పడి పడినట్టుగా ఉంది కానీ చీరకు పనికొస్తుంది, బట్ ఏంటంటే కొంచెం మిస్ ప్రింట్ లాగా ఉంది. సో నెక్స్ట్ శారీ అన్నమాట, ఇది కూడా చక్కగా మంచి పళ్ళు అయితే ఉంది, బ్లౌజ్ కూడా ఉంది, ఇందులో పెద్ద డ్యామేజ్ ఉందండి, శారీకి పనికిరాదు, ఓకే. చూడండి పెద్ద డ్యామేజ్ ఉంది, శారీకి పనికిరాదు, ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ శారీ అండి, ఇది కూడా శారీకి పనికిరాదు,
కస్టమైజేషన్కే తీసుకోండి, శారీనే కానీ పెద్ద డ్యామేజ్ అయితే వచ్చింది. ఫ్రాక్ పర్పస్ అలా తీసుకోండి, నేను ప్రైస్ అయితే తగ్గించి పెడుతున్నాను. మళ్ళీ మీరు ఎక్కడ డ్యామేజ్ వచ్చింది ఏంటని దయచేసి అడుగుది, ఇలా పెద్ద పెద్ద డ్యామేజ్లు ఉన్నాయని కూడా చూపించాను.